ఆటో యూనియన్ సంబంధించి కూడా ఈరోజు ధర్నా చౌక్లో కూడా ధర్నా అయితే చేపట్టడం అయితే జరిగింది. మాట్లాడదాం మరి మనతో పాటు. ఏందన్న మీ డిమాండ్స్ ఏంటి, ఈరోజు ధర్నా చేయడానికి కారణాలు ఏందో సార్? గత టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఆటో డ్రైవర్ల క్యాబ్ డ్రైవర్ల సమస్యలు పరిష్కరించడంలో విఫలం కావడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఆటో క్యాబ్ డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అదేవిధంగా ఆటో క్యాబ్ డ్రైవర్లకు సంవత్సరానికి 12,000 ఇస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా మహాలక్ష్మి పథకం ద్వారా ఫ్రీ బస్సు వల్ల నష్టపోయిన ఆటో డ్రైవర్లను ఆదుకుంటామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది మాత్రము కేవలం 1 రూపాయి కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. కాబట్టి ఇప్పటికీ జీవనోపాధి లేక ఆటో క్యాబ్ డ్రైవర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి డ్రైవర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలని చెప్పి ప్రధానమైన 10 డిమాండ్లతో గతంలో ఆటో క్యాబ్ డ్రైవర్లకు, హోంగార్డులకు, పత్రికామిత్రులకు 5 లక్షలు యాక్సిడెంటల్ బీమా ఉండే, ఈ ప్రభుత్వం అది లేదు. 10 లక్షల రూపాయల యాక్సిడెంటల్ బీమా ప్రకటించాలని చెప్పి, అదేవిధంగా ఓటో ఓలా ఉబర్ రాపిడో ద్వారా అనుమతి లేకుండా ఈ రాష్ట్రంలో అనుమతి లేకుండా 2-వీలర్ నడుస్తున్నాయి, దాన్ని నిషేధించాలని చెప్పి, అదేవిధంగా తదితర డిమాండ్ల పరిష్కారం కోసం ఈరోజు ప్రశాంతంగా ప్రజాస్వామ్యంగా ఈరోజు ధర్నా చేశాము. ఇప్పటికి కూడా ప్రభుత్వం అర్థం చేసుకొని మా సమస్యలు పరిష్కరిస్తుందని ఆలోచిస్తున్నాం. అప్పుడు ఆలోచించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునివ్వాల్సి వస్తుందని చెప్పి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. లేదో చెప్పి 6 గ్యారంటీలు ఇస్తామని చెప్పాను, దాంతోపాటు కూడా మీకు 12,000 కూడా ఇస్తామని చెప్పడం జరిగింది ఆటోకి సంబంధించిన. మరి అదేమన్నా అందుతున్నాయా మీకు? మరి 12,000 ఇస్తామని చెప్పి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా చెప్పడం జరిగింది. పత్రికా మీడియా ప్రకటనలు చేశారు తప్ప అలాంటి ఇంతవరకు 1 పైసా కూడా ఏ డ్రైవర్కి ఇచ్చిన దాఖలాలు లేవు, సంఘాలతో చర్చించిన దాఖలాలు లేవు. ఓన్లీ పత్రికల్లో మీడియాలో ప్రకటనలు తప్ప ప్రభుత్వం చిత్తశుద్ధితో చేయట్లేదు. కాబట్టి మేము ఇవాళ ధర్నాలో రోడ్ల మీదకి రావడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలి. అమలు చేయకపోతే ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు తీవ్రంగా నష్టపోతారు. కాబట్టి మేము రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తున్నాం. ప్రభుత్వం స్పందించకపోతే ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి? మాకు గత 50 సంవత్సరాలు చరిత్రంది ఆటో క్యాబ్ డ్రైవర్లకు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఆందోళన చేసి ప్రభుత్వ మెడలు వంచి మాకు ఇస్తున్న డిమాండ్లు న్యాయమైన డిమాండ్లు, మేము కొత్తగా అడగట్లేదు. ఇవాళ ఆటో మీటర్ ఛార్జీలు పెంచమంటే పొన్నం ప్రభాకర్ గారు రాష్ట్ర మంత్రివర్యులు ఏమన్నారంటే ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది, పార్లమెంటు ఎన్నికలు అయిన తెల్లారే పెంచుతానని చెప్పడం జరిగింది. గత ప్రభుత్వం 10 సంవత్సరాలు పెంచలేదు, కాబట్టి మేము పెంచుతామని చెప్పింది. దానివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి 1 రూపాయి కూడా నష్టం లేదు, అయినా పెంచకపోవడం చాలా సిగ్గుచేటు. దానికి తోడు వెల్ఫేర్ బోర్డు, ఇలా డ్రైవర్లు అనేకమైన ఇబ్బందులు ఉన్నారు. ఏ డ్రైవర్ అయినా చనిపోతే వాని కుటుంబం రోడ్డు మీదకి వస్తుంది, కాబట్టే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయను. సంక్షేమ బోర్డు వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవు, ఎందుకంటే దాంట్లో బహుళజాతి కంపెనీలు, కార్ల కంపెనీలు, ఆటో కంపెనీలు, మోటారు కంపెనీలు ఉన్నాయి. కాబట్టి ఆ కంపెనీలతో నుంచి 2% సెస్ తీసుకుంటే దాదాపు 1 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. కాబట్టి దాన్ని ఏర్పాటు చేయమని అడుగుతున్నాం, అది ఏర్పాటు చేయట్లేదు. ఇలా దాదాపు రుణమాఫీ అని 31,000 కోట్లు చేస్తున్నది, కానీ ఆటో డ్రైవర్ల కోసం 100 కోట్లు కూడా, 50 కోట్లు కూడా కేటాయించకపోవడం చాలా బాధాకరం అని చెప్పి మేము వ్యక్తం చేస్తున్నాం. మీరు చెప్పండి అన్న, మరి ఏంది ఈరోజు మీరు ఇక్కడ ధర్నా చౌక్లో ధర్నాకు చేపట్టారు, కొంచెం జరిగింది, సో ధర్నా చేపట్టారు, ఏంది మీ డిమాండ్స్ ఏంటి? మరి మహాలక్ష్మి ఫ్రీ బస్ పెట్టారు, మరి దానివల్ల ఏమైనా నష్టం కలుగుతుందా? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆటో కార్మికుల సమస్యలపై ఇవాళ కథం తొక్కుతూ ప్రభుత్వానికి అల్టిమేట్ ఇవ్వడానికే ఈ ధర్నా జరుగుతూ ఉంది. మహాలక్ష్మి పథకం ద్వారా వేలాది మంది ఆటో డ్రైవర్లు రోడ్డును పడతా ఉన్నారు. ఇవాళ ఆటోలు నడిచే పరిస్థితి లేదు, అందుకే ఈ ప్రభుత్వాన్ని మీరు ఏదైతే మున్ ఎన్నికలలో మేనిఫెస్టోలో పెట్టారో దాన్ని తక్షణమే 12,000 రూపాయలు ఇన్సూరెన్స్కి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కూడా ఏఐటీసీ పక్షాన ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు చెప్పినట్టు ఏదో 12,000 ఇస్తామని చెప్పడం జరిగింది మీకు, అంటే ఏదో ప్రచారంలో కూడా, మరి అవేమైనా పడుతున్నాయా? 12,000 రూపాయలు ఇస్తారని చెప్పారే, కానీ దానికి ఒక కార్యాచరణ లేదు, జీవో లేదు. జీవో రూపంగా విడుదల చేసినప్పుడే ప్రభుత్వం అప్పుడు ఆటో డ్రైవర్ల అకౌంట్లలో పడదే తప్ప గాలి మాటలు చెప్పి ప్రజ ఆటో డ్రైవర్లు మభ్యపెట్టే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుందని కూడా మేము ఈ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉన్నాం. ఇప్పటికే 7 నెలలు పూర్తయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి, 100 రోజులలో అన్ని హామీలు పూర్తి చేస్తా అన్నారు, మరి ఎట్లా అనిపిస్తుంది మరి ఇంటికి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం? గత ప్రభుత్వం హామీలు నెరవేర్చలేదు, అసంఘటిత రంగ కార్మికులు పనిచేసే
అన్ని కార్మిక సంఘాలకి ఆటో, అంగన్వాడీ, మధ్యాహ్న భోజనం, గ్రామ పంచాయతీ, ఫీల్డ్ అసిస్టెంట్లు, అనేక మున్సిపాలిటీ, అనేకమైన కార్మిక వర్గానికి సమస్యలు తీర్చకపోబట్టే ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అసంఘటిత కార్మిక రంగం అంతా కూడా కాంగ్రెస్ వైపు చూసి కాంగ్రెస్ ఓట్లు వేయటం జరిగింది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అసంఘటిత రంగ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే గత ప్రభుత్వానికి పట్టిన గతే ఈ ప్రభుత్వానికి కూడా పట్టింది. ఇవాళ ఈ ధర్నా ద్వారా కూడా ఇంతకుముందే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిక జారీ చేశాం. మా సమస్యలు 2 నెలల్లో ప్రకటి మీరు పరిష్కరించకపోతే సెప్టెంబర్లో 33 జిల్లాల వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్లు, ప్రభుత్వ కార్యాలయం కూడా స్పందించే చేసే విధంగా ఆటో, క్యాబు, లారీ, మినీ ట్రాన్స్పోర్టు డ్రైవర్లందరినీ సమీకరించి తేచనపరిచి ఈ తెలంగాణ ప్రభుత్వం కళ్ళు తెరిపించే విధంగా కూడా ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని కూడా ఈ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.